హాయ్, వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనం కల్కి మూవీ ట్రైలర్ చూసి అసలు జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోబోతున్నాం. హాయ్ అండి, నమస్కారం. కల్కి, మీరు అసలు ఏ హీరో ఫ్యాన్ అండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏ స్టార్ ఫ్యాన్ అయినా కూడా డార్లింగ్ ఫ్యాన్ అవ్వాల్సిందే కదా. కల్కి మూవీ ట్రైలర్ చూసే ఉంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? మల్టీనేషనల్ స్టార్స్తో అలాగే భారీ బడ్జెట్లో రూపుదిద్దుకుంటుంది, ఈ అంచనాలన్నీ దాటి సలార్ని క్రాస్ చేస్తుందంటారా? అనుకుంటున్నాను. మీరు బుజ్జిని చూసే ఉంటారు, బుజ్జి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చాలా గ్రాండ్గా వైజయంతి ఫిలిమ్స్లో బాగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీరు అసలు బుజ్జిని చూసి అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు మీ ఓన్ ఒపీనియన్, అసలు మీ మనసుకి అసలు ఏమనిపించింది, వావ్ ఈ బుజ్జి ఇంత క్యూట్గా ఉంది, అసలు బాడీని చూసి ఆ వాయిస్లో గ్రేజ్, అసలు మీకు అసలు ఎలా అనిపించింది ఆ బుజ్జిని చూడగానే? బాగా అనిపించింది, కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది, హాలీవుడ్ రేంజ్ లాగా అనిపించింది. ఓ, మీకు అసలు ఎలా అనిపించింది అండి కల్కి మూవీ ట్రైలర్ చూడగానే? చాలా బాగుందండి. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా మనము 5-6 ఇయర్స్ బ్యాక్ నుండి మనము ప్రభాస్ దగ్గర నుంచి మనము ఏదైతే మిస్ అవుతున్నామో, అంటే అన్ని యాక్షన్ ఫిలిమ్సే చూస్తున్నామో, బట్ కల్కిలో ట్రైలర్లో చూసిందంటే కొద్దిగా కామెడీగా అనిపించింది. అంటే దీంట్లో కామెడీ మిక్సింగ్ అనిపించింది అనమాట, బుజ్జి క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే. బాడీ లాంగ్వేజ్ కానీ అదే కానీ చూస్తే బాగుంది. ఇంకోటి మల్టీ, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ కానీ అండ్ దీపిక క్యారెక్టర్స్ కానీ అన్ని చాలా బాగున్నాయండి. యాక్చువల్గా మీకు ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది అండి? సూపర్ అండి. మిగతా ఎంతకంటే అంటే ఎవరి మూవీకి డిఫరెంట్ ఉంటుంది కదండి, ఈ మూవీకి ఇంకా డిఫరెంట్గా ఉంది. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద 27 జూన్. అంటే మీరు ప్రభాస్ ఫ్యానేనా? యా, ఐ యామ్ ఫ్యాన్ అండి. ఓ, వెరీ నైస్ అండి.